ప్రపంచంలో జరిగే వింత పెళ్లిలు వారి పాటిస్తున్న సరికొత్త పద్ధతులు ఏంటో తెలుసా హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రపంచ దేశాల్లో ఒక్కో దేశానికి ఒక్కో రకమైన వింతైన ఆచార వ్యవహారాలను కలిగి ఉండటం కామన్ అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే కొన్ని దేశాల్లో జరిగే పెళ్లిళ్ళు చాలా వింతగా ఉంటాయి చాలా వరకు పెళ్లి అంటే వధువు మెడలో వరుడు తాళి కట్టడమే లేక రింగ్స్ తొడగడమో లేక పూలదండలు మార్చుకోవడమో వంటి సాంప్రదాయాలను మనం నిత్యం చూస్తుంటాం ఇలా అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకలను చూసి వధువరులను ఆశీర్వదించడం కోసం మన సన్నిహితులు బంధువులు స్నేహితులు ఇంకా ఎంతో మంది బంధుజనం రావడం సర్వసాధారణం ఇక పెళ్లి అనేది యూనివర్సల్ అకేషన్ అందుకే పెళ్లి అనగానే అనేక సాంప్రదాయాలు ఆచారాలు ఇలా ఎన్నో పద్ధతులు మరెన్నో కొత్త పద్ధతులు ఈ మ్యారేజ్ కల్చర్ లో భాగం అవుతాయి కానీ ఇక్కడ మనం తెలుసుకోబోయే దేశాలు ఫాలో అవుతున్న సాంప్రదాయాలు చూస్తే మనం షాక్ అవ్వడమే కాదు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుకుంటారు అంతలా మనకు నవ్వు తెప్పించే ఈ వింత ఇప్పుడు చూద్దాం కెన్యా దేశంలో ఫాలో అయ్యే ట్రెడిషన్ చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ముస్సాయి జాతికి చెందిన వాళ్ళ పెళ్లి సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురికి నున్నటి గుండు చేసి ఒత్తుగా ఆయిల్ అప్లై చేస్తారు ఇంతేకాకుండా పెళ్లి కూతురు తండ్రి ఆమె గుండుపై బ్రెస్ట్పై ఉమ్ము వేసే సాంప్రదాయం చూస్తే చాలా వింతగా ఉంటుంది ఇలా చేయడం వల్ల నూతన వధువరులకి మంచి జరుగుతుందనేది వాళ్ళ నమ్మకం ఇక మన దేశంలో అయితే పెళ్లి తర్వాత అప్పగింతలు అవుతాయి కానీ చైనా దేశంలో అయితే అప్పగింతలప్పుడు కాదు నెల రోజుల ముందు నుంచే ఈ కార్యక్రమానికి తెరతీస్తారు అవును వెడ్డింగ్ డేని క్రయింగ్ డేగా మార్చడం చైనీస్ ప్రత్యేకత చైనాకి చెందిన తుజియా ప్రజలు నెల రోజుల ముందు నుంచి వివాహ ఏర్పాట్లు చేస్తారు అది కూడా పెళ్లి రోజులన్నిటినీ ఏడుపు రోజులుగా మార్చడానికి మొదటి పది రోజులు పెళ్లి కూతురు రోజుకి గంటపాటు ఏడవాలి తర్వాత పది రోజులు ఆమెతో పాటు ఆమె తల్లి గంటపాటు ఏడవాలి ఆ తర్వాత పది రోజులు వాళ్ళిద్దరితో పాటు వాళ్ళ అమ్మమ్మ ఏడుస్తుంది ఇలా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళందరూ అయిపోయేంత వరకు ఇలా రోజు గంటసేపు ఏడుస్తూ ఉంటారు అయితే ఈ విశేషమంతా బాధాకరంగా జరగదు ఫుల్ జోష్లో సరదా సరదాగా ప్రేమగా సాగుతుంది ఎందుకంటే మహిళలందరూ వివిధ రకాల సౌండ్స్ లో ఏడవటం వల్ల అది ఒక పాటలా మారిపోతుందట ఇదే ఇక్కడ వింత ఆచారం ఇక స్వీడెన్ దేశంలో మరో వింతైన ఆచారం ఉంది ఇంతకీ అదేమిటంటే ఇక్కడ కిస్సింగ్ అనే ఓ వింతైన ఆచారం వీరికి ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ కిస్సింగ్ అంటే పెళ్లి కొడుకు మధ్య కిస్ కాదండోయ్ వధువరులు కిస్ చేసే సాంప్రదాయం చాలా కామన్గా చూస్తూ ఉంటాం స్వీడెన్లో అయితే ఇది మరింత స్పెషల్ ట్రెడిషన్ పెళ్లి కూతురు ఏదైనా కారణం వల్ల ఫంక్షన్లో కనిపించకపోతే పెళ్లి కాని అమ్మాయిలంతా పెళ్లి కొడుకి ముద్దు పెట్టేస్తారు అలాగే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పక్కన లేకపోతే పెళ్లి కాని అమ్మాయిలు ముద్దు పెట్టేస్తారట ఈ ఆచారం అక్కడ మోస్ట్ పాపులర్ గా ప్రసిద్ధి ఇక మన దేశంలో కూడా అక్కడక్కడ మన వాళ్ళు పాటించే అమేజింగ్ కల్చర్ ఒకటి అందుబాటులో ఉంది ఒకవేళ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ దోషం ఉంటే ఇలా విష్ణు విగ్రహానికి లేదా అరటి చెట్టుతో ముందుగా పెళ్లి చేస్తారు కుజదోషం ఉంటే వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయని ఇలాంటి సాంప్రదాయాన్ని మన వాళ్ళు ఇప్పటికీ పాటిస్తారు ఇందులో భాగంగానే జంతువులతో కూడా వివాహం చేసే సాంప్రదాయం అందుబాటులో ఉంది సాధారణంగా ఇలాంటి పద్ధతులను మనం సినిమాల్లో ఎక్కువగా చూడవచ్చు మన దేశంలో పెళ్లి కాని అమ్మాయిని కిడ్నాప్ చేస్తే ఇంకేమైనా ఉందా వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కానీ కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కావలసిన అమ్మాయిని కిడ్నాప్ చేయడం కూడా ఒక సాంప్రదాయమే అలా కిడ్నాప్ చేసేది కూడా రిలేటివ్స్ లేదా ఫ్రెండ్స్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావించిన వ్యక్తి ఆమెను కాపాడి తీసుకురావాల్సి ఉంటుంది ఇలాంటి వింత ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు కిజికిస్తాన్ వాసులు ఇలాంటి ఆచారం అక్కడి వారికి తరతరాలుగా వస్తుండటం విశేషం ఇక పోలాండ్ దేశంలో అయితే పెళ్లి కూతురికి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు ఆమెతో డాన్స్ చేసే ఛాన్స్ కొట్టే అయితే ఇదేదో ఆఫర్ అనుకోకండి ఇది నుంచి అనుసరిస్తున్న ఆచారం వెడ్డింగ్ రిసెప్షన్ లో మగవాళ్ళు పెళ్లి కూతురుతో ఆడవాళ్లు పెళ్లి కొడుకుతో డాన్స్ చేయవచ్చు అది కూడా డబ్బులు చెల్లిస్తేనే ఆ ఛాన్స్ ఉంటుంది ఈ ఆచారాన్ని మనీ డాన్స్ అనే పేరుతో పిలుస్తారు సౌత్ కొరియన్స్ ఓ భయంకరమైన ఆచారాన్ని ఫాలో అవుతుంటారు అది కూడా పెళ్లి కార్యక్రమం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుకి పాదాలను బాధడం వీళ్ళు ఫాలో అయ్యే వింత సాంప్రదాయం పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ అతని షూస్ తొలగించి ఒక కర్రకు పాదాలను తాడుతో కట్టేసి ఇలా కొట్టడం వల్ల వెడ్డింగ్ నైట్కి అతను బలంగా అవుతాడని వాళ్ళ నమ్మకం ఇలా కొట్టడం వల్ల చాలా నొప్పిగా ఉన్నప్పటికీ ఈ రకమైన పద్ధతి హింస కంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఇక లో పెళ్లి కూతుర్ని భుజాలపై ఎత్తుకొని చుట్టూ తిరగాలి ఇది కొత్త సాంప్రదాయం ఏమీ కాదు కానీ పూర్వం కొన్ని ప్రాంతాల్లో ఈ సాంప్రదాయం ఉండేది పెళ్లి కూతురుపై ఎలాంటి దుష్టశక్తులు పడకుండా పాదాల కింద తగలకుండా ఆమెను తమ కొత్త ఇంటి వరకు తీసుకెళ్తాడు వరుడు మరో నమ్మకం ఏంటంటే వధువు తమ పుట్టింటిని వదిలి రావడం ఇష్టం ఉండదు కాబట్టి పెళ్లి తర్వాత భార్యను తమ ఇంటికి ఎత్తుకెళ్లే సాంప్రదాయం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు సాధారణంగా పెళ్లి కూతుర్ని అందంగా ముస్తాబు చేసే సాంప్రదాయం సాధారణంగా చూస్తూ ఉంటాం మరి స్కాట్లాండ్ దేశంలోని సాంప్రదాయం ఏంటో తెలుసా వధువరులను తార్తో ముంచెత్తడం అవును వధువర్లను కళ్లకు గంతులు కట్టి దూరంగా తీసుకెళ్లి వాళ్లకు తెలియకుండా తల నుంచి పాదాల వరకు తారు పోయడం అక్కడ ఆచారం సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి